మరొకటి కాదనేటువంటి ఏ రాజకీయ పార్టీ దేవి ప్రసాద్ గారు ఇప్పుడు మూర్తి గారు నేను జ్యుడిషియల్ కస్టడీ పెంచడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని నేను చెప్పలేదు. చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు. నేను అన్నది ఏంటంటే ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు 73 సంవత్సరాలు అప్రతీతంగా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆ తర్వాత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుని పట్ల వ్యవహరించినటువంటి తీరు అప్రజాస్వామికంగా ఉందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. రెండవది కూడా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామికంగా ఆయన ఇలా అనారోగ్యంతో ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నటువంటి ఖైదీల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తలేమా మూర్తి గారు? వారిని సరైనటువంటి వైద్యం అందించడం ఇవన్నీ కూడా మాన్యువల్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధ్యతలు. వీటినంటే దాన్ని మీదేసుకొని వీళ్ళెందుకు ఫ్రస్ట్రేషన్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు మూర్తి గారు. డెఫినెట్ గా మేము ఐజే బీఆర్ఎస్ గా మాకు సంబంధించినటువంటి అంశాలు మేము స్పష్టంగా ప్రకటించడం. ప్రకటించిన తర్వాత మేము అనేక విషయాల్లో ఈ విషయం పట్ల మేము ఎందుకు చెప్తా ఉన్నాం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి వ్యవహరించడం లేదని చెప్తా ఉన్నాం. ఇలా భారతీయ జనతా పార్టీ ఎందుకు మా అనుమానాలు అనేక మంది మా నాయకులు వ్యక్తీకరించారు, అనేక మంది అనుమాన పడుతున్నారు బీజేపీ ఇలా చేసిందని అంటే దానికి ఉదాహరణలు ఎన్ని ఉన్నాయి మూర్తి గారు? ఎన్ని ఎన్ని చెప్పొచ్చు? ఇలా దేశవ్యాప్తంగా వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాల్లో ఉన్నటువంటి లోపభూయిష్టత కావచ్చు, వాళ్ళ దివాలాకోరు రాజకీయ విధానం కావచ్చు, వారు దేశ ప్రజల మీద దేశ ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలను నోరు నొక్కేయడానికి చేస్తున్నటువంటి దుర్మార్గాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా విపులీకరిస్తున్నాం. మేమేం దాచుకోవాల్సినటువంటి అంశం లేదు, డైరెక్ట్ గా మేమేం బురద జల్లడం లేదు, ఉన్న విషయాలు మాట్లాడడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాన్ని సరి చేసుకుంటే సరి చేసుకోండి, లేకుంటే మేము ఇట్లనే చేస్తామని ఉంకరింపులతో బెదిరింపులతో మీరు ప్రజల మీద కావచ్చు ప్రజాప్రతినిధుల మీద కావచ్చు మాట్లాడితే దానికి అర్థం ఉండదు మూర్తి గారు. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఇలా చెప్పాల్సినటువంటి సమాధానం ఏంటంటే ఇలా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అంశం ఒకటైతే, రెండవది ఇలా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఘటనల పట్ల వాళ్ళ సమాధానం ఏంది చెప్పాలి కదా మూర్తి గారు. అది చెప్పకుండా దాటేయకుండా మీరు వాళ్ళని అనాలి వీళ్ళని అనాలి మీ వైఖరి ఏంది అని మేము అడుగుతా ఉన్నాము. దానికి జవాబు చెప్పకుండా ఎదురు దాడి చేయడం అనేటువంటిది ఇది భారతీయ జనతా పార్టీకి సరైనది కాదు. ఇక్కడేదో అవినీతి ఉన్నది, ఇక్కడేదో దుర్మార్గ పాలన జరుగుతున్నది, అది చేసుకోలేక దాన్ని ఆపుకోలేక ఇంకేమో చేయలేక వీరు మా మీద బురద జల్లుతున్నారు అనేటువంటి ఒక అభాండాలు వేసి ఇలా తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చూపిస్తారు కదా ప్రజలు ఎట్లా ఎన్నికలు దూరం లేవు మూర్తి గారు. డెఫినెట్ గా తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఏమి వీళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏ మేరకు బోధపడుతున్నాయి, ప్రజలు ఏ మేరకు స్వీకరిస్తున్నారు, ఏ మేరకు ఆహ్వానిస్తున్నారు అనేటువంటి విషయం తేటతెల్లమయ్యేటువంటి రోజులు వస్తా ఉన్నాయి మూర్తి గారు. కాబట్టి ఇకనైనా వాళ్ళు ఇతర పార్టీల మీద ఇటువంటి దాడులాపి మీరు ప్రజాస్వామికంగా వ్యవహరించండి అని చెప్తా ఉన్నాం. వింటే మంచిది, వినకుంటే మీ కర్మ ఎవరేం చేస్తారు మూర్తి గారు? పార్టీల మీద ఈ రకమైనటువంటి దాడులు అన్నారు, దానికి అర్థమైంది? నేను ఇందాక మాట్లాడినప్పుడు కాదు అట్లా లేదని అన్నారు. ఈ పార్టీల మీద ఈ రకమైనటువంటి దాడులు అంటే ఏంది, దానికి అర్థం ఏంటిది? గతంలో చెప్పింది ఒక్క నిమిషం సోలంకి. వారు అన్న ఉద్దేశం ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీ అంటే న్యాయ వ్యవస్థని కాదు, సిస్టమ్ను మేనేజ్ చేయడం అనే ఎగ్జాంపుల్ అనుకో. ఒక్క నిమిషం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఆరోపణ కాదు, నేను మాట్లాడుతుంటే. సిబిఐలు ఈడీలు, సపోజ్ ఆంధ్రప్రదేశ్లోనే వివేకానంద రెడ్డి హత్య కేసు ఉంది, ఎంపీ అవినాష్ రెడ్డి. సో సిబిఐ అనేక సార్లు పరిశోధనలు చేసి టెక్నికల్ డేటా కూడా తీసుకొని కోర్టుల ముందు కూడా చెప్పింది ఇగో అవినాష్ రెడ్డితో లింక్ ఉంది, ఆయన కూడా నిందితులుగా చేర్చారు, కానీ ఆయన అరెస్ట్ చేయలేకపోయారు. సిస్టమ్ మేనేజ్ చేయడం అంటే కోర్టులు అనేసినట్టు కాదు, సిస్టమ్ను మేనేజ్ చేయడం అంటే ఇప్పుడు కోర్టులు ఏం డెసిషన్ తీసుకుంటాయి, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో ఇచ్చినటువంటి ఆధారాల బేస్ చేసుకుని డెసిషన్స్ తీసుకుంటాయి. సో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది ఎవరి చేతిలో ఉంటుంది? ఆ ఏజెన్సీని లీడ్ చేసే గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు 10 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి, ఒక్క నిమిషం, 10 సంవత్సరాలుగా నేను చెప్తున్నా, 10 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేసు ముందుకెళ్ళట్లేదు, బెయిల్ మీద ఉన్నారు. చెప్తున్నా అవినాష్ రెడ్డి గారిని సిబిఐ అరెస్ట్ చేయలేకపోయింది. ఏపీసీఐడి మాత్రం చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది. వ్యవస్థలు మేనేజ్ చేయడం అంటే మీ అధీనంలో ఉన్న ఏజెన్సీల ఆధారంగానే
కోర్టులు నిర్ణయాలు ఉంటాయి. దేవి గారు మాట్లాడింది కూడా అదే నేను అనుకుంటున్నా, ఆయన అన్నది కూడా సిడీ సిబిఐలు ఈడీలు గురించి. దేవి గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దరు కానీ దేవి గారు అంతేనా? అంతే మూర్తి గారు, నేను చెప్పేది ఓవరాల్ గా ఇలా భారతీయ జనతా పార్టీ ఇతర వర్గాల మీద అనుసరిస్తున్నటువంటి విషయాలు నేను తేట తెల్లంగా చెప్పిన. ఇలా మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా ఎవరెవరి మీద ఎట్లా చేస్తున్నాయి, మీ దగ్గర భారతీయ జనతా పార్టీలో చేరితే కేసులు ఉండవు మాఫీలు అవుతాయి, స్వయంగా ఒక పార్లమెంట్ మెంబర్ ప్రకటించండి కదా మీరు ఎందుకు పార్టీలోకి మారినంటే భారతీయ జనతా పార్టీలోకి పోతే కొద్ది కేసులు ఉండవు, ఈడీలు ఉండవు, ఐటీ దాడులు ఉండవు అని ఇంకా ఎవరు చెప్పాలి మూర్తి గారు? ఈ స్వతంత్ర వ్యవస్థలు అన్నిటి కూడా వాడుకొని ఇలా ఎట్లా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విషయం ఇలా చాలా స్పష్టంగా కనబడుతున్నది మూర్తి గారు. ఒక్క తెలంగాణనే కాదు దీనికి ఉదాహరణ, మీరు దేశవ్యాప్తంగా ఎన్ని చూసుకున్నా ఏ కేసులు తీసుకున్నా ప్రామాణికంగా తీసుకోవచ్చు అన్ని రాజకీయ పార్టీల మీద, అన్ని రాజకీయ పక్షాల మీద, అంటే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా లేనటువంటి ప్రతి రాజకీయ పక్షం మీద జరిగినటువంటి దాడులన్నీ ఇలా భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండే దగ్గర కేసులు లేవా మూర్తి గారు? వాటిని ఎందుకు ముందుకు సాగటం లేదు? ఇది ఇది చెప్పాలి కదా, ఇది చెప్పకుండా మేము అంతా రామరాజ్యం నడిపిస్తున్నామని చెప్తే ఇక్కడ వినడానికి ఎవరు సిద్ధంగా లేరు మూర్తి గారు. చిన్న బ్రేక్ తీసుకుందామని బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.